హలో అండి సాటర్డే వచ్చిందంటే మనా షెఫ్ ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ ఏం పెట్టారు అని వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్ సో వారందరి కోసం ఈరోజు నాలుగు రకాల నాన్ వెజ్ వేపుళ్ళని చేసి చూపిస్తాను సండే వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి ఫస్ట్ రెసిపీగా రొయ్యల వేపుడు చేసుకుందామండి రొయ్యి అనేది మరి గట్టిగా లేకుండా మంచి రుచిగా రావాలి రొయ్యల వేపుడు అంటే ఇలా చేయండి ఫస్ట్ బాండీల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి వేపుడు కదండి కాస్త ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ కాగేలోపు రొయ్యల్ని ఎలా ఉడికించుకోవాలో చెప్తానండి ఆల్రెడీ నేను రొయ్యలు ఉడికించి పెట్టుకున్నాను నేను ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నానండి రొయ్యలకి పైన పొట్టు మొత్తం తీసేసిన తర్వాత నాకు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వచ్చాయి ఈ రొయ్యల్ని నేను శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ రొయ్యల్ని పక్కన పెట్టేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే మీకు మెత్తబడిపోతాయి ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాయి అనుకున్న తర్వాత దీంట్లో అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ వేసుకుంటే నాన్ వెజ్ కూరల్లో చాలా బాగుంటుందండి టేస్ట్ మనం స్టోర్ చేసి పెట్టుకునే దానికంటే కూడా ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా వేసుకొని దీంట్లో ఇంకొక పావు టీ స్పూన్ పసుపు వేయండి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసి వేయిస్తున్నాను ఈ కారము మీరు బాగా స్పైసీగా తినే వాళ్ళయితే ఇంకొద్దిగా వేసుకోండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా వేశాను ఆ పచ్చిమిర్చి కూడా బాగా కారం ఎక్కువ ఉన్నాయండి అందుకని ఒక టీ స్పూనే కారం వేసుకున్నాను మీరు చూసుకొని కారం యాడ్ చేసుకోండి ఈ కారం కూడా వేసేసిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బాండీలకి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి బాగా వేగాలండి ఈ విధంగానే వేయించుకోవాలి మీరు బాగా వేగేంత వరకు మీకు బాగా వేగింది అంటే ముక్క అనేది ఎర్రగా అవుతుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి వేయించండి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా కాస్త ఎర్రగా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేగాయి చూడండి ఇలా వేగిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వండి ఈ మసాలా పొడిలు కూడా రొయ్యలకి బాగా పడతాయి అలాగే కొంతమంది బాగా స్పైసీగా మసాలా ఫ్లేవర్ కూడా కాస్త ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంకొద్దిగా మసాలా పొడులు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి నేను వేసింది అయితే మామూలుగా తినే వాళ్ళకి కరెక్ట్ గా సరిపోతుందండి కాస్త ఎక్కువ మసాలాలు ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీ టేస్ట్ కు తగ్గట్టు బాగుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు సిమ్లోనే వేయించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక రొయ్యని నేను తుంచి చూపిస్తాను చూడండి ఈజీగా కట్ అయిపోయింది కదా రొయ్యి కూడా మీకు ఎక్కువ గట్టి పడదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది రొయ్యల వేపుడు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు రెండో రెసిపీగా చేపల వేపుడు చేసుకుందామండి ఈ చేప మొక్క పైన క్రిస్పీగా లోపల చేప అనేది సాఫ్ట్గా బాగా టేస్టీగా ఉండాలి అంటే ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ చేపల వేపుడు కోసం నేను ఇక్కడ కొరమైన చేపను తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ చేప తీసుకున్నాను ఈ చేప మొక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ కొరమైన చేప తీసుకున్నాను కదా మీరు ఏ చేపతో అయినా సరే ఈ వేపుడు చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న చేప మొక్కల్ని పక్కన పెట్టేసి మసాలా పేస్ట్ చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మిర్చికి సరిపడా వేసుకోండి అలాగే ఒక అరబద్ద నిమ్మ బద్దనం తీసుకొని రసాన్ని పిండుకోండి దీంట్లోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేస్తున్నానండి ఈ ఫ్లోర్ వేయడం వల్ల మీకు చేప ముక్క అనేది పైన క్రిస్పీగా వస్తుందండి ఈ కాన్ఫ్లోర్ అనేది మీ ఆప్షనల్ కాన్ఫ్లోర్ మీకు వద్దు అనుకుంటే మిగతా మసాలా పొడులన్నీ వేసుకొని కలుపుకోండి మీకు క్రిస్పీగా కావాలి అంటే వేడిగా చేప ముక్క తింటున్నారనుకోండి బాగా క్రిస్పీగా వస్తాయండి అలా కావాలి అనుకుంటే కాన్ఫ్లోర్ వేసుకోండి ఇలా మసాలా పొడులన్నీ వేసి బాగా కలిపిన తర్వాత గట్టిగా అనిపిస్తుంది కదా ఇలాంటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలిపితే సరిపోతుందండి మరి పలుచగా కలపొద్దు ముక్కకి బాగా పట్టదు ఇలా కలుపుకున్న పేస్ట్ని చేప ముక్కలకి బాగా పట్టించండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని చేప ముక్కలకి అన్ని వైపులా బాగా పట్టేటట్టు పట్టించాలి ముక్కకి మసాలా పేస్ట్ అనేది బాగా పట్టాలండి అప్పుడే ముక్క మీరు తినేటప్పుడు మసాలా పేస్ట్ని పీల్చుకొని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి చేప అన్నింటికి మసాలా పేస్ట్ని బాగా పట్టించేసి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేయాలండి మీకు అంత టైం లేదనుకుంటే ఒక వన్ అవర్ అన్నా పెట్టుకోండి అప్పుడే మీకు చేప ముక్కల లోపలకి కూడా మసాలా దిగి టేస్ట్ భలే ఉంటాయి వేయించుకొని తినేటప్పుడు ఇప్పుడు నేను ఒక మూడు గంటల తర్వాత చేప మొక్కలను వేయిస్తున్నానండి ప్యాన్లో ఒక ఐదారు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఇలా చేప మొక్కలు పెట్టుకొని వేయించుకోవాలి మీరు తీసుకున్న ప్యాన్ కి ఎన్ని అయితే చేప మొక్కలు పడతాయో అన్ని పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఒక సైడ్ బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి వీటిల్ని ఇలా కాకుండా బాగా ఆయిల్లో వేయించేసుకోవాలనుకుంటే అలా అయినా ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకొని చేప మొక్కల్ని ఆయిల్లో వేసుకొని అయినా వేయించుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మీరు ఒక సైడ్ వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిప్పుకొని వేయించుకోండి రెండు వైపులు బాగా ఎర్రగా వేగాలి ఎర్రగా వేయించమన్నాను కదా అని మార్చే టేస్ట్ అంత బాగుండవు ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు పేపర్ నాప్కిన్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి ఇలాగే డైరెక్ట్ గా వేడి వేడిగా తిన్నారనుకోండి పైన క్రిస్పీగా లోపల చేప ముక్క అనేది మెత్తగా అబ్బలే ఉంటుందండి టేస్ట్ మనం ఒక త్రీ అవర్స్ మ్యారినేట్ చేశాం కాబట్టి మసాలా అని బాగా పీల్చుకుని ఉంటాయి చేప ముక్కలు అనేవి చాలా రుచిగా ఉంటాయి ఇదే విధంగా మిగతా అవన్నీ వేయించుకోండి ఇంకా మిగిలిన చేప ముక్కలు సేమ్ ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవడమే ఇప్పుడు చూడండి నేను రెండోసారి వేసిన చేప ముక్కలు కూడా బాగా వేగిపోయాయండి వీటిని కూడా తీసేస్తున్నాను ఇలా ముక్కలు అన్ని వేయించేసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకొని ముక్కల పైన వేసుకుంటే చూడటానికి బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా లైట్ లైట్గా పట్టి భలే రుచిగా ఉంటాయి మరి ఈ చేపల వేపుడు మీకు నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా మీరు ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మూడవ రెసిపీగా చికెన్ వేపుడు చేసుకున్నాము చికెన్ వేపుడు రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఈ చికెన్ వేపుడు చేసుకోవడానికి ఒక అర కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి చికెన్ మరీ పెద్ద ముక్కలు కాకుండా అలా అని మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియంగా కొట్టించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ మిరియాలు వేయండి అలాగే ఒక ఐదు కశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకోండి ఇవి మీ దగ్గర లేకపోతే మామూలు ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటిని అయినా వేసుకోవచ్చు ఈ మిరపకాయల వల్ల యూజ్ ఏమిటంటే మనకి ఫ్రై అనేది మంచి కలర్ వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఈ మిరపకాయలు పెద్దగా కారం కూడా ఉండవండి దీంట్లోనే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఆల్రెడీ మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ లో వేసుకోండి ఇలా పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ దీంట్లోనే ఒక్క టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి అలాగే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు అంటారు కదా అది వేసుకుంటున్నాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కూడా వేసేసి మొత్తం బాగా కలపండి మనం వేసిన ఈ మసాలా పొడులన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలపండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక అరగంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా నాన్న మీకు ఎంత బాగా నానితే ఆ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టి చికెన్ వేపుడు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక గంట తర్వాత అడుగు మందంగా ఉన్న బాండిల్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ బటర్తో తో వేయించుకుంటే చికెన్ వేపుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు బటర్ వద్దనుకుంటే ఆయిల్ తో అయినా వేయించుకోవచ్చు లేదు కొద్దిగా బటర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అయినా అండి ఇప్పుడు ఈ బటర్ కరిగిపోయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించండి ఫస్ట్ ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే వేయించండి మనకి చికెన్ లో నుంచి నీళ్లు ఊరుతాయండి ఆ నీళ్లు పూరి పూర్తిగా ఇంకిపోయేంత వరకు వేయించండి ఫస్ట్ ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా బాగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే పెద్ద సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు టమాటాలు అయితే ఒక రెండు వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఇలా మొత్తం బాగా కలిపి ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బాండీలకి మూత పెట్టేసి ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గనివ్వండి ఎందుకంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది మీకు ఇప్పుడు చూడండి నేను ఒక పదిహేను నిమిషాల పైనే మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉడికించానండి అలా చేస్తే ఈ విధంగా ఫ్రై లాగా అవుతుంది టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయి ఇలా వేగుతుందండి ఒకవేళ ఇలా వేయించుకునేటప్పుడు మీకు డ్రైగా అయిపోయి అడుగున మాడుతుంది అనిపించింది అనుకోండి అలాంటప్పుడు కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా నీళ్లు చిలకరించుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారనుకోండి మీకు అడుగున అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతుంది మీకు ఒక ముక్క కూడా తుంచి చూపిస్తాను చూడండి ఈజీగా కట్ అయిపోతుంది కదా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ముక్క ఈ మసాలా మొత్తం బాగా పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఈ చికెన్ వేపుడు ఇంకా లాస్ట్గా ఒక టీ స్పూన్ కసూరి మేతిని ఇలా నలిపి వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మొత్తం బాగా కలుపుకుంటూ ఒక్క నిమిషం వేగనివ్వండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం వేగితే సరిపోతుందండి ఇలా బాగా వేయించేసుకుని లాస్ట్ లో మీకు కావాలి అంటే కొద్దిగా కొత్తిమీరని చల్లుకోండి నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదండి అంతే అండి ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చికెన్ వేపుడు చికెన్ ఇష్టపడే వాళ్ళకి భలే బాగా నచ్చుతుంది చికెన్ వేపుడు తప్పకుండా ట్రై చేయండి ఏదన్నా డిఫరెంట్ గా చికెన్ వేపుడు తినాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మీ అందరికి బాగా నచ్చుతుంది ఇప్పుడు లాస్ట్గా చెట్నాడు స్టైల్లో మటన్ వేపుడు చేసి చూపిస్తానండి ఎప్పుడు చేసుకునే మటన్ వేపుడు లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మంచి స్పైసీగా మంచి టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ శుభ్రం చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకోండి నేను ఇక్కడ బోన్స్తో సహా తీసుకున్నానండి మటన్ని మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మటన్ని ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు లవంగాలు జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ ఆ మసాలా ఫ్లేవర్ అనేది మటన్కి పట్టడానికే అండి వన్ నుంచి చెక్క వేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయండి ఈ ఆయిల్ వేసిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్లు కూడా పోసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఐదు లేదా ఆరు విజిల్స్ రానివ్వండి లోపు మసాలా పొడి చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు మిరియాలు వేసుకోండి అలాగే ఐదు లవంగాలు వన్ ఇంచు చెక్క మూడు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకొని వీటిలన్నింటినీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా దోరగా వేయించుకోండి ఇవిలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక రెండు యాలకులు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటి అన్నింటిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఆరు విజిల్స్ తర్వాత మీకు మోత తీసి చూపిస్తున్నాను చూడండి మటన్ అనేది మనకి మెత్తగా ఉడికిపోయింది ఒకవేళ మటన్ మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి మొత్తానికి మటన్ అనేది మనకి మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఈ నీళ్లను పారబోయకుండా ఈ నీళ్లతో సహా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోండి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇంకొక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ మటన్ నేను నీళ్ళతో సహా వేసేసుకోండి దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకొని మసాలా పౌడర్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలపండి కలిపేసిన తర్వాత ఈ కి మూత పెట్టేసి మనకి నీళ్లు మొత్తం ఇంకిపోయి డ్రైగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి లోపు మీకు ఈ మసాలా పొడి మొత్తం ముక్కలకి బాగా పడుతుంది ఫ్లేమ్ ని మటుకు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి అలాగే మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అడుగంటుకున్నా ఉంటుంది ఇప్పుడు మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి ఇలా చిక్కటి గ్రేవీ లాగా వచ్చిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి దీంట్లోనే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఇలా కలుపుకుంటూ బాగా వేగనివ్వండి మనము ఎక్స్ట్రా కారం ఏం వేయాల్సిన అవసరం లేదండి ఈ మిరియాలు ఎండుమిర్చి కారంతోనే సరిపోతుంది మనకి కారము లేదు మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే కొద్దిగా కారం వేసుకోండి మీ రుచికి తగ్గట్టు ఇప్పుడు చూడండి నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా డ్రైగా రావాలి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో సన్నగా తిరిగిన కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే మీకు చెట్న స్టైల్లో చికెన్ చుక్క రెడీ అయిపోయింది మిరియాల ఘాటుతోటి భలే రుచిగా ఉంటుందండి ఈ ఇప్పుడు దీన్ని మీరు రైస్లో తినొచ్చు లేదా చపాతి పరాటా ఇలాంటి వాటిల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది మరి చూసారు కదా అద్దిరి పొయ్యే రుచితోటి నాలుగు రకాల నాన్ వెజ్ వేపుళ్ళని వీటిల్లో మీకు నచ్చినవి ఈ సండే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి